నువ్వెళ్ళు, నేను వస్తాను. సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్ టాప్ మీద పెట్టేస్తావా? ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా, ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్, నువ్వు గ్రేట్ రా. రే, నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు, గ్రేట్ రా. ఏరా, కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా? పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం? సాయంత్రం అందరూ ఎఫ్ లంచ్ వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత. ఫుల్ పార్టీ, బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు, మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరు షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్య, అది నైట్ షిఫ్ట్ అమ్మా. ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా, పార్టీ మొత్తం పోయింది. మాకు తెలీదా? మేము ఊరుకోట్లా పొమ్మనండి. అరే, ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునురా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్య అది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? గణేష్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్పా, అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషన్. రే, ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్. ఆయన ఎందుకు రాలా బాధపడతావు? బాధలు ఉన్నోడు నోదార్చ్, చిరాకులు ఉన్నోడిని కాదు. చిరాకు ఎందుకురా? చిరాకు కాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు కావాలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సెలవు పని చేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్స్. అది కాదురా, వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. పీరుతాయితే ముద్దెట్టించాడు, బిస్కెట్ అయితే ఏం చేస్తాడు? అదే విడు, నువ్వు 80 కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ 8 గ్రాములు బ్రెయిన్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యావండి రా. బట్ గాడ్ ఇస్ గ్రేట్, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. Yes, I have a brain, Lara. పోరా, ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా సంధ్యతో. ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారుకునే లెవెల్కి ఎదిగిపోతాడు.